ధన్యవాదాలండి మనం శిసింద్రీలలో ఇవాళ తదుపరి దశలో మొదటి చదరం ఆడబోతున్నాం అందులో సమీక్ష స్నేహ వసుధ శ్రీ ముగ్గురు రెండమ్మ చెప్పండి కొట్టండి వీళ్ళకి చెప్పులు తీసేసేయండి సమీక్ష స్నేహ ఒకటి వచ్చిన వాళ్ళు ఇందాక శ్రీ వైష్ణవి ఆట ఎలా ఆడాలో మీకు తెలుసు ముందుగా ఆడే ముందు ఏం చెప్పాలి ఒక మంత్రం ఉంటుంది చేద్దామా తెలుగు మాట్లాట పలికే బంగారం పదమే సింగారం ముగ్గురు చెప్పండి ఒకటే సరే పలుకే బంగారం సింగారం పలికే బంగారం పదమే సింగారం పలికే బంగారం పలుకే పదమే బంగారం సింగారం బాగుంది బాగుంది మంత్ర మంచి మంత్రం ఇచ్చేసరి ఇంక అది పట్టుకుంటాం మేము ఎన్ని టౌన్ ఆఫ్ దిస్ లైట్స్ ద వన్ ఆన్ ద ఆన్ ఆన్ ద ద స్క్రీన్ ఓకే సరే అక్కడ మీకు అంశాలు కనిపిస్తున్నాయి సామెతెలు క్రియ వస్తువులు పద్యం పురాణాలు సామెతలు కర్తా కర్మక్రియ వస్తువులు పద్యం పురాణాలు ఈ అంశాలలో ఒక వంద నుంచి ఐదు వందలు సులభం నుంచి కఠినం అలా వెళ్తాం మీకు అందరికీ కూడా అంశాలు ఎంపిక చేసుకునే అవకాశం వస్తుంది ఎవరు సరైన సమాధానం చెప్తే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది ఎవరు చెప్పని పక్షంలో మీ వరుస క్రమంలో వెళ్తుంది అర్థమైంది కదా సమీక్ష నువ్వు వరుసలో ముందున్నావు కాబట్టి మొదటి అంశం నువ్వు ఎంపిక పద్యం మూడు వందలు పద్యం మూడు వందలు శతకం అనగా కనీసం ఎన్ని పద్యాలు శతకం అనగా కనీసం వంద లేక చాలా కంటే ఎక్కువ కనీసం అన్నాం కాబట్టి అందుకనే కనీసం వంద కంటే ఎక్కువ కూడా ఉండచ్చు కానీ వంద కనీసం ఉండాలి దాన్ని శతకం అంటారు ఇక ఉదాహరణ తెలుసా శతకానికి తెలుసా ఉదాహరణ ఏమైనా తెలుసా శతకాలకి శతకం సుమతి శతకం శతకం అమ్మ కొంచెం మొదల మీ శక్తి కావాలి పిల్లలకి కావాలి మాకు కావాలి మీరు అడుగడుగున హర్షధ్వానాలు ఇస్తూ ఉండండి పిల్లలకి తర్వాత శ్రీనాథ్ గారు మీరు తయారుగా ఉన్నారు మొత్తం నడుస్తుంది కదా బానే తయారుగా ఉన్నారు కదా అంత అంకిల్ అంతా నేను ఇందాక అడగడం మర్చిపోయాను అందుకని ఇందాక సమీక్ష ఎవరు చెప్పారు నువ్వు చేసుకోమీ పద్యం వంద పద్యం వంద సాధారణంగా పద్యానికి ఎన్ని పాదాలు ఉంటాయి ఒక పాదం ఉంటుంది తప్పు సమాధానం అమ్మా నాలుగు పాదాలు ఉంటాయి కొన్ని నాలుగు కంటే ఎక్కువ పాదాలు పద్యాలు కూడా ఉన్నాయి ఇందాక మందార మకరందం పాడినది శ్రీసభద్యం పెద్దది సంతోషం శ్రీవైష్ణవికి గుణాలు ఇవ్వండి నువ్వు మొదలెట్టమ్మా సామెతలు వంద చూద్దాం ఏమున్నాయో కుక్క కాటుకి ఏ దెబ్బ చెప్పు స్నేహ చెప్పు దెబ్బ సరైన సమాధానం సామెతలు బాగా వెల్లవేసినట్టున్నారు సరే నువ్వేంపిక చేసుకో స్నేహ సామెతలు సామెతలు మూడు వందలు చూద్దాం గొయ్యి నుయ్యి ఈ పదాలతో వచ్చే సామెత ముందు నుయ్యి వెనక గోయి మళ్ళీ అమ్మా ముందు నుయ్యి వెనక గొయ్యి కాదు ముందు గొయ్యి వెనక నుయ్య మొదలు సరైన సమాధానం చెప్పాలి నువ్వమ్మా ఇంకెవరిన ఉన్నారా ఎవరు లేరు చూపించండి సమాధానం ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నుయ్యి అది తారుమారుగా చెప్పావు అయ్యా ఇవ్వచ్చండి తప్పకుండా ఇవ్వచ్చు అది సామెత గుర్తుపట్టి దాన్ని హృదయం పట్టుకొని చెప్పావు కాబట్టి తప్పకుండా ఇద్దాం ధన్యవాదాలు డాన్జీ గారు అయ్యా వారి గుణాలు ఇవ్వండి తీసేయకండి దయచేసి అమ్మ బాగా చెప్పావు తల్లి తర్వాత నువ్వే శ్రీవైష్ణవి సామెతలు రెండు మంది ఒక క్షణం అది సరిచేయాలమ్మా అంకే ఇందాక తీసేశారు మామ సామెతలు మూడు వందలండి అవనండి అది పూర్తి అయ్యాక మనం వెళ్దాం ఇప్పుడు ఎంపిక చేసుకోమ్మా సామెతలు రెండు వందలు సామెతలు రెండు వందలు ఇంటి పేరు కస్తూరి ఇంట్లో ఖాళీ కంపు అయ్యా ఇది ఎవరిని ఉద్దేశించి వ్రాసింది కాదు హణిమాధవ్ గారు నా వెంట రాకండి గౌతమ్ కస్తూరి వారు నా వెంట రాకండి వారింట్లో బాగానే ఉంటుంది తల్లిదండ్రులు ఎవరు చూసి అంటే మీరు సరదాగా చూడొచ్చు కానీ సూచనల కోసం చూడకండి తెలియదు అనుకుంటున్నాను ఎవరన్నా చెప్తారా గబ్బిళాల కంపు గబ్బిళాలు మన ఊర్లలో ఉండవు కాబట్టి గౌతమ్ బతికిపోయారు ఇంటి పేరు కస్తూరి ఇంట్లో గబ్బిలాల కంపు అది సామెత ఇందాక వరుసలో అయిపోయింది నువ్వు సమీక్ష పద్యం ఒక పండు చూస్తే బొమ్మలో ఉంటుంది మేడి పండు చూడ మేలిమై ఉండును ఈ పద్యంలో తర్వాత ఏమొస్తుంది మేడిపండు చూడ మేలిమై ఉండు పొట్ట విప్పి చూస్తే పురుగులు సరైన సమాధానం కప్పట్లు శ్రీ స్నేహ సరిగ్గా చెప్పింది ఆ గుణాలు ఇవ్వండి స్నేహాన్ని వేమన పద్యాలలో మకుటం ఏమిటి వినురవేమ మకుటం అనగానే గుర్తుపట్టి మరీ చెప్పావు తొందరగా టక్కుమని తెలుసా మకుటం అంటే ఏంటో ఏంటి చెప్పు అన్ని పద్యాల్లో వచ్చే అన్ని పద్యాల్లో ఒకటే వస్తుంటుంది దాన్ని మకుటం అంటారు చాలా దాని ఊరికే గుర్తుపెట్టుకోవడమే కాకుండా విషయం పట్టుకుంది అది చాలా సంతోషం నువ్వే అమ్మా వస్తువులు వంద వస్తువులు వంద ఒక బొమ్మ కనిపిస్తుంది ఆ వస్తువు ఆ వస్తువుతో చేసే పని ఏంటి చెప్పండి ఆ వస్తువు మీద పడుకుంటారు రాత్రి పూట పడుకుంటారు ఏం చేస్తారమ్మా వస్తువు ఆ మంచం మీద రాత్రి పడుకుంటారు రాత్రి పగలు కూడా పడుకుంటారు కొంతమంది పడుకుంటాం లేదు నిద్రపోతాం సరైన సమాధానం బాగుందా ఆట బాగానే ఉన్నాయి కదా నేను వేగంగా వెళ్తుంటే నన్ను కొంచెం నెమ్మది చేయండి మీరు ఇబ్బంది లేదు శ్రీనాథ్ గారు సరే నేను గుణాలు వేసే వరకు ఆగుతాను అది కనుక్కొని అందా ఏందా లేదని ఒకసారి చూద్దాం సమీక్ష నాలుగు వందలు స్నేహ వంద శ్రీవైష్ణవి ఎనిమిది వందలు గుణాలతో ఉన్నారు ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి మీరు కొంచెం శ్రద్ధగా చూడండి ఇక్కడ ఇప్పుడు శ్రీ వైష్ణవి వేగం దాకా సమాధానం చెప్పింది సమీక్ష క్షమించాలి వస్తువులు ఐదు వందలు విగ్రహాలను చెక్కే వారిని ఏమంటారు వడ్రంగి తప్పు సమాధానం అమ్మా శిల్పి శిల్పి అంటారు సరైన సమాధానం శ్రీవైష్ణవి సరిగా చెప్పింది ఐదు వందల గుణాల ప్రశ్న తర్వాత సమీక్ష తప్పు చెప్పింది ఇప్పుడు శ్రీవైష్ణవి ఎంపిక చేసుకోమాలు రెండు వందలు వస్తువులు రెండు వందలు ఏమిటి స్నేహ రాయడానికి కలము మరియు పెన్సిల్ కలము మరియు సొద్దు ముక్క బలపం ఇలాంటివన్నీ కూడా వాడతారు సరైన సమాధానం రెండు వందల గుణాలు స్నేహకి ఇవ్వండి తర్వాత నువ్వెంపేసుకోమ్మాద్యం ఐదు వందలు పద్యం ఐదు వందలు దాంట్లో చివరి ప్రశ్న అంశంలో బద్దెన వ్రాసిన శతకం పేరు ఏమిటి సుమతి శతకం శతకం చాలా బాగా ఎంతమందికి తెలుసు అండి మీరు ఎవరికైనా తెలుసా బద్దెన పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళు కొంతమంది తెలుసు పిల్లల పిల్లల వల్ల ఎందుకంటే ప్రవేశం మొదటి తరగతిలోనే పిల్లలకి సుమత్తుగా నేర్పించే ముందు ఇది బద్దెను రాశారని చెప్తాం తెలుసుకోవాలి మన పద్యాలు ఎవరు రాశారనేది చాలా సంతోషం అమ్మ గుర్తుపెట్టుకొని వెంటనే చెప్పావు అది ఏదో బజార్లో ఏమో నడుస్తున్నా చూడండి స్నేహ నువ్వు సరిగా చెప్పావు ఆమెకు గుణాలు ఇచ్చారు కదండి స్నేహ మొదలెట్టమ్మా సామెతలు నాలుగు వందలు సామెతలు నాలుగు వందలు చల్లకు వచ్చి ముంత దాచినట్లు అని సామెత ఈ సామెతలో చల్ల అంటే ఏమిటి మేము నొక్కం అనుకుంటున్నారు వాళ్ళు చాలా తెలుసుకోవాలి సామెతల్లో కదా మీకు ఎవరికైనా తెలుసా చల్ల అంటే మజ్జిగ చల్ల అంటే మజ్జిగ చల్లకొచ్చి మజ్జిగకొచ్చి వచ్చి ఎవరన్నా ఇంటికి అడగడానికి వెళ్ళినప్పుడు ముంత దాచకూడదు ముంత అంటే నువ్వు పట్టుకునే పాత్ర అర్థమైందా అడగాలన్నమాట అంటే ఎవరికైనా సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు ఏ మోహాటం లేకుండా అడగాలి సహాయం అడగాలి అనేది అందులో పరమార్థం తర్వాత ప్రశ్న ఇందాక స్నేహం అయిపోయింది కాబట్టి శ్రీవైష్ణవి గోడకు మేకులని దేనితో కొడతారు కొడతారు శుద్ధితో కొడతారు బాగుంది శుతితో ఇంకొకటి కూడా కొడతారని చెప్పి ఇంకొక ఆయన ఆ శుతి అర్థాన్ని మార్చేశారు శుతి కొట్టడం తెలుసా ఏంటో తెలుసా విన్నారా పదం అది ఇంకో జాతీయం తర్వాత మాట్లాడదాం నువ్వే స్నేహ వస్తువులు ఒక నిమిషం స్నేహకి గుణాలు ఇచ్చారా వస్తువులు నాలుగు వందలు వస్తువులు నాలుగు వందలు కంసాలి చేసే పనికి కావలసిన ఖరీదైన లోహం పేరు చెప్పండి బంగారం ఎవరు చెప్పారు సమీక్ష బంగారం అని చెప్పావు బంగారమైన సమాధానం సరిగ్గా చెప్పిందండి సమీక్షకు గుణాలు ఇవ్వండి కంసాలి తెలుసు లోహం తెలుసు ఖరీదేమిటో తెలుసు ఇక్కడ ఏమిటంటే ఆ పదాలన్నిటికీ వాళ్ళకి అర్థాలు తెలిసి అన్వయించుకొని వాళ్ళు చెప్పగలుగుతున్నారు పది క్షణాల్లో గమనించండి అది బ్రహ్మాండమైన విషయం తర్వాత నువ్వు ఎంపిక చేసుకోమ్మా కర్త కర్మ క్రియ నాలుగు వందలు కర్త క్రియ నాలుగు వందలు క్రియలు ఎన్ని రకాలు అవి ఏవి క్రియకి మూడు రకాలు ఏమా క్రియకి మూడు రకాలు అది భూతకాలం భవిష్యత్ కాలం వర్తమాన కాలం తప్పు సమాధానం అమ్మా క్రియలు రెండు రకాలు సమాపక క్రియ అసమాపక క్రియ సమాపక క్రియ అసమాపక క్రియ సరైన సమాధానం శ్రీ వైష్ణవికి గుణాలు ఇవ్వండి స్నేహకి తీసేయండి ఇప్పుడు శ్రీ వైష్ణవి ఎంపిక చేసుకోమ్మా కర్త వంద రాముడు పుస్తకం చదివాడు ఇందులో కర్త గుర్తించండి రాముడు కర్త రాముడు కర్త చాలా సరిగ్గా చెప్పావమ్మా వంద గుణాలు ఇవ్వండి సమీక్షకి తర్వాత నువ్వు ఎంపిక కర్మ క్రియ మూడు వందలు ఒక వాక్యంలో పని యొక్క ఫలితములను అనుభవించున దాని గురించి తెలిపేది ఏది శ్రీవైష్ణ తప్పు సమాధానం అమ్మ శ్రీవైష్ణవికి గుణాలు తీయండి కర్మ కర్మ సరైన సమాధానం సమీక్షకు గుణాలు ఇవ్వండి శ్రీ తీసేయండి ఒకసారి ఎవరెవరికి ఎన్ని నా చూద్దాం ఇంకా మనకి పురాణాల వైపు ఎవరు వెళ్ళలేదు పూర్తిగా చివరిలో వెళ్దాంలే అనుకున్నారు పురాణాలు కదా మళ్ళీ చూద్దాంలే అని కర్తాకర్మక్రియలోనూ ఐదు వందలు ఐదు వందలు ఉన్నాయి సామెతలో ఐదు వందలు ఉంది స్నేహ ఏడు వందల గుణాలతోటి స్నేహ ఎనిమిది వందల గుణాలతోటి సమీక్ష ఏడు వందలు శ్రీవైష్ణవి పద్నాలుగు వందల గుణాలతోటి పోటాపోటీగా ఆడుతున్నారు మీ తప్పటితోటి వాడు కాస్త ప్రోత్సాహం ఇవ్వండి మనం మిగిలిన ఆటను కొనసాగిద్దాం ఇందాక సరిగ్గా చెప్పింది సమీక్ష నువ్వు ఎంపిక చేసుకోమ్మా కర్త కర్మ క్రియ ఐదు వందలు కర్త కర్మక్రియ ఐదు వందలు నేను దేవాలయమునకు వెళ్ళి ప్రసాదం తిన్నాను రెండు క్రియలు ఏవి ఎలాంటివి వెళ్ళి తిన్నాను నేను పూర్తిగా ప్రశ్న ఏమి అడిగాను చూడు అవును తప సమాధానం వెళ్ళి తిన్నాను వెళ్ళి అసమాపక క్రియ తిన్నాను సమాపక క్రియ అది సరైన సమాధానం ప్రశ్న పూర్తిగా వినాలి అందుకేను స్నేహకి గుణాలు తీసేయండి శ్రీవైష్ణవికి ఇవ్వండి ఇప్పుడు శ్రీవైష్ణవి నువ్వు ఎంపిక చేసుకోమ్మా కర్త కర్మ క్రియ రెండు వందలు అది ముగించేద్దాం కర్త కర్మ క్రియ రెండు వందలు సీత కారులో వెనక సీట్లో ఖాళీ క్రియ కలపండి కూర్చుంది కూర్చుంది సరైన సమాధానం పడుకుంది ఎక్కింది అవి అంటుంటారు వెనక సీట్లో వెనక కూర్చుంటారు కాబట్టి బాగుంది సరైన సమాధానం గుణాలు ఇవ్వండి ఇక్కడితో మనకి సామెతలు ఐదు వందలు మిగులున్నాయి పురాణాలు పూర్తిగా ఉంది ఇంకా పురాణాలకు వెళ్లాల్సిందే అనుకుంటున్నామే వెళ్దామా లేకపోతే సామెతలు పట్టేస్తావా నువ్వే ఎంపిక చేసుకో పురాణాలు వంద పురాణాలు వంద అమ్మయ్యా వెళ్దాం అనుకుంటుంది చూద్దాం ఒక బొమ్మ కనిపిస్తుంది ఆ బొమ్మలో కనిపించి ఆయన పేరు చెప్పాలి స్వామి స్వామి ఆంజనేయస్వామి తేలిగ్గానే ఉంది కదా పురాణాలు అంటే అమ్మయ్య కనిపించారు కదా పెద్ద అయినా సరే సరైన సమాధానం శ్రీ వైష్ణవికి నువ్వే ఎంపిక చేసుకోమ్మా పురాణాలు రెండు వందలు బాగానే ఉంది తేలిగ్గానే అమ్మయ్య శ్రీరాముని పిల్లల పేర్లు చెప్పండి లవకుశులు రెండు శ్రీ వైష్ణవి సరిగా చెప్పింది లవకుశులు అని చెప్పి నువ్వే ఎంపిక చేసుకోమ్మా పురాణాలు పురాణాలు మూడు వందలకి కాను మనం ఇది మిగిలింది అదేగా ఇంకొక సామెతులు ఉంది మహాభారతంలో అర్జునుడి ఆయుధం పేరు చెప్పండి ధనస్సు ధనుసు కూడా మనము ఇస్తున్నాం సరైన సమాధానం అని చెప్పి కాకపోతే ధనస్సు పేరు ఒకటి ఉంది తెలుసా ఏమన్నా మీకు తెలుసా గాంధీవం కాకపోతే ధనుస్సు కూడా సరైన సమాధానంగా మేము పరిగణిస్తున్నాం అక్కడ రాసింది విల్లు ధనస్సు గాంధీవం ఎందుకంటే వాళ్ళు పట్టుకునే రకరకాల ఆయుధాల్లో ధనుస్థను గుర్తుపట్టడం కూడా ప్రక్రియ కాబట్టి సరైన అంకలు గుణాలు ఇవ్వండి శ్రీవైష్ణవికి నువ్వమ్మా నువ్వే ఎంపిక చేసుకో పురాణాలు నాలుగు వందలు పురాణాలు నాలుగు వందలు మహాభారతం యుద్ధం జరిగిన చోటు చెప్పండి శ్రీవైష్ణవి కురుక్షేత్రం కురుక్షేత్రం సరైన సమాధానం మీకు రెండు ఐదు వందలు మిగిలినాయి ఉన్నాయి నువ్వే పురాణాలు ఐదు వందలు పురాణాలు ఐదు వందలు సుగ్రీవుని అన్న పేరు చెప్పండి అయిపోయింది చెప్పరా వాలి సరైన సమాధానం ఇది చాలా తేలిగ్గా ఉంటుంది అనుకున్నా ఐదు వందల్లో ఉన్నా తేలిగ్గా ఉంది అనుకున్నాను నేను చెప్పలేకపోయారు కాబట్టి ఐదు వందలు ఆ గుణాలకి సరైన ప్రశ్నగా అనిపించింది పురాణాలు మనకి చాలా విషయాలు చెప్పే కథలు మంచి మంచి పెద్ద పెద్ద కవులు రాసి మనకు అలా తరతరాలుగా వదిలిపెట్టిన సంపద వాటి గురించి తెలుసుకోండి పిల్లలు తెలియజెప్పండి వాటిల్లో జీవన గతిని నిర్దేశించే విషయాలు ఎన్నో ఉన్నాయి రామాయణం మహాభారతం మనకి నిజమైన వారసత్వ సంపదలు పిల్లలకి నేర్పించండి ధన్యవాదాలు ఇంకా మిగిలిన ప్రశ్న ఒకటేనమ్మా సామెతలు ఐదు వందలు దాంతో ఈ చదరం పూర్తవుతుంది చూద్దాం ఎవరు తీసుకుంటారు ఆ సామెతని చిన్నవారు గొప్ప పనులు చేసేటప్పుడు వాడే సామెత ఏమిటి సరే ఎవరు చెప్పండి చెప్పండి పిట్ట కొంచెం కూత ఘనం లేదా పువ్వు పుట్టగనే పరిమళిస్తుంది రెండు సామెతలు సమాంతరంగా చెప్పుకోవచ్చు వాటికి వీళ్ళందరూ చేసేవి అవేనండి ఒకసారి రండి ఇక్కడికి ఈ పిట్టలు కొంచెమైనా కూతులు ఘనం వీళ్ళందరూ పువ్వు పుట్టగానే పరిమళించే మేధాశక్తి ఉన్న పిల్లలు అందుకనే లైట్స్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్ చక్కగా ఆటని ఎంత రక్తగా ఆడాలో అంత రక్తగా ఆడి పోటాపోటీగా చాలా ప్రశ్నలు కఠినమైన ప్రశ్నలకి సమాధానాలు చెప్పి మిమ్మల్ని మెప్పించారు వాళ్ళకి వాళ్ళు రకరకాల గుణాలు సంపాదించుకున్నారు ఇందులో నుంచి స్నేహ మూడు వందల గుణాలు సమీక్ష ఏడు వందల గుణాలతోటి తర్వాత దశకి వెళ్ళలేరు ఇటు రావాలి ఇంకా వైష్ణవి మూడు వేల ఒక వంద గుణాలు దానితోటి తర్వాత దశకు వెళుతు తను ఆడడానికి అందరూ ఈ చిరంజీవులు ముగ్గురికి మీ కరతాల ధనులతో ఆశీర్వాదాలు ఇవ్వండి చాలా సంతోషమమ్మ బాగా ఆడారు మీకు చాలా విషయాలు తెలుసు మేము చాలా తెలియనివి ఇచ్చాము ఇక్కడ అంటే మనం తెలిసింది ఎంత తెలుసుకోవాల్సింది ఎంతో దాని అర్థం అదేను వెళ్ళి మీ సాధన శోధన కొనసాగించండి బాగా నేర్చుకోండి తెలుగు సరేనా సంతోషం కూర్చోండి వెళ్ళి మనం తర్వాత వరుసలు మొదలు పెడదాం